నిజానికి తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే తళపతి విజయ్ ఈరోజు మొత్తానికి ఫిబ్రవరిలోనే తాను పార్టీ స్టార్ట్ చేస్తున్నట్టుగా చెప్పడం, మరోవైపు ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించారు. సో జెండాను ఆవిష్కరించి తాను కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తన రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం ఉండాలి, ఎలాంటి మోటోతోటి ముందుకు వెళ్తున్నామనే మాటల్ని కూడా ఆయన ఆవిష్కరించారు. సో మొత్తానికి ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త మలుపు తీసుకుందనే చెప్పాలి అక్కడి రాజకీయాలు. ఎందుకంటే తళపతి విజయ్ ఒక పార్టీ పెట్టడం అనేది, ఆ తర్వాత అంటే ముఖ్యంగా ఒక బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇస్తున్నారు రాజకీయాల్లోకి అనే విషయాన్ని అక్కడి ప్రజలు ఎలా తీసుకుంటూ ఉన్నారు, ముఖ్యంగా కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి వాళ్ళు ఇదివరకు పార్టీలు తర్వాత రాజకీయాల్లోకి వస్తానని అనౌన్స్ చేయడాలు, వెనక్కి తగ్గడాలు, అండ్ పార్టీ పెట్టినప్పటికీ కమల్ హాసన్ పెద్దగా ప్రభావం చూపెట్టకపోవడాలు, ఇవన్నీ కూడా తమిళనాడు ప్రజలు చూశారు. ఈరోజు అనూహ్యంగా ద్రావిడ పార్టీలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ద్రావిడ అనే పేరు లేకుండానే తమిళగ వెట్రి కళగం టీవీకే అనే పేరుతోటి మొత్తానికి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు జెండా ఆవిష్కరించారు అండ్ సెప్టెంబర్లో అఫీషియల్గా పార్టీని అనౌన్స్ చేసే ప్రయత్నం తళపతి విజయ్ చేయబోతున్నారు. అండ్ మనందరికీ తెలుసు మనకు ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంత మొత్తానికి ఒక పవర్ స్టార్సో, అక్కడ విజయ్ కూడా ఒక తళపతి విజయ్గా పేరు పొందిన సూపర్ స్టార్, ఎంతో గొప్ప పేరుంది అతనికి ఒక హీరోగా. తమిళ సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, ఒక పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి తళపతి విజయ్కి. అలాంటి విజయ్ ఈరోజు పొలిటికల్ ఎంట్రీలో భాగంగా జెండాను ఆవిష్కరించడం, అండ్ ముఖ్యంగా ఆయన మాటలు కూడా అన్నారు, మన దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్ళి మన హక్కుల కోసం పోరాటం చేసిన సైనికులను గుర్తుంచుకుంటామన్నారు, కులము మతము లింగము ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను తొలగిస్తామన్నారు, ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు అవకాశాల కోసం కృషి చేస్తామన్నారు, సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామన్నారు, అండ్ తమిళనాడు ఫ్లరిష్ అవుతుంది అంటే ఎదుగుతుంది, ఆ ఎదుగుదలలో మనం అందరం ఉంటామని అన్నారు. సో నిజానికి ఇవి ఎటువంటి సిద్ధాంతాలు, మరోవైపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సిద్ధాంతాలు ఒకటే కాదు, అక్కడ రకరకాల ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. ఒకవైపు డిఎంకే ఉంది, ఒకవైపు ఏఐఏడిఎంకే ఉంది, మరోవైపు అటు బీజేపీ, ఎప్పటి నుంచో బీజేపీ బాగా వేద్దామని చూస్తోంది అన్నామలై లాంటి డైనమిక్ లీడర్ని ఇంట్రడ్యూస్ చేసిన సందర్భం. సో వీళ్ళందరి మధ్య ఈరోజు తళపతి విజయ్ ద్రవిడవాదం అనే పేరు తన పార్టీ పేరులో లేకుండానే తాను టీవీకే పార్టీని ఇంట్రడ్యూస్ చేసుకున్న సందర్భంలో మరి ఈ సిద్ధాంతాలన్నీ నమ్ముకుంటూ ముందుకు పోతుంటే రాజకీయాలు చేయాల్సిన తరుణంలో ఎలా ఉండబోతోంది. అండ్ మనం ఇక్కడ చూసాము ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా కష్టపడ్డారనేది. సో రాబోయే రోజుల్లో బీజేపీకి తగ్గట్టుగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో అక్కడ తళపతి విజయ్ మారబోతున్నారా, లేకపోతే డిఎంకే పార్టీ అధినేత అటు స్టాలిన్కి మరో శక్తిగా విజయ్ ఎదగబోతున్నారా, లేకపోతే వీళ్ళందరినీ పక్కన పెట్టి స్వతంత్రంగా తాను తమిళనాడు రాజ్యం ఏలబోతున్నారా, ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మనం కూలంకషంగా చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు, అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు అందుబాటులో ఉన్నారు, వారు కూడా జూమ్లో రాజకీయ విశ్లేషకులు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతారు. ఆ తర్వాత స్టూడియోస్లో కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా వెంకటరెడ్డి గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో నిజంగా ఇది ఈ ఎంట్రీ అనేది చాలా ఒక బ్లాక్ బస్టర్ ఎంట్రీ అని చెప్పాలి నిజానికి కూడా. చూస్తే ఇప్పుడు సామాన్యంగా అనిపిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో ప్రభంజనం సృష్టిస్తుంది ఖచ్చితంగా అనే ఫ్లేవర్స్ అయితే కనబడుతున్నాయి. సో ఈరోజు జెండాను కూడా ఆవిష్కరించుకున్నారు, సో సిద్ధాంతాలు కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక ఓపెనింగ్ డైలాగ్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి మీ తరఫు నుంచి మీ పర్సెప్షన్లో? ముందుగా మీకు అలాగే ఎన్ఎస్టీ ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. ఈరోజు తమిళనాడు రాజకీయాలు చూస్తుంటే అక్కడ ప్రధానంగా రెండే రెండు పార్టీలు ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి మరి తమిళనాడు రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాయి. దాంట్లో మీరు అన్నట్టుగా డిఎంకే ఒకటి, ఏఐఎడిఎంకే ఒకటి. కానీ దానికంటే ముందుగా ఈ డిఎంకే పుట్టడం కంటే ముందుగా ఒక ఇండిపెండెన్స్ తర్వాత దగ్గర దగ్గర కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు పాలించింది. ఆ తర్వాత వచ్చిన మార్పుల వల్ల రకరకాల పార్టీలు పుట్టుకొచ్చి మరి కాంగ్రెస్ అస్తిత్వానికి మొత్తాన్ని కూడా దెబ్బతీశాయి.
ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇప్పుడు కూడా మధ్య మధ్యలో మళ్ళీ కమలాసన్ పార్టీ అని, అంతకుముందు డిఎండికే పార్టీ అని చాలా పార్టీలు ఉన్నాయి. రకరకాల పార్టీలు ఉన్నా కూడా అంత పెద్దగా ప్రభావం చూపకుండా ఏదో కొంత ఒకటి రెండు సీట్లు గెలుచుకుంటూ వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా, భారతీయ జనతా పార్టీ నుంచి మరి డైనమిక్ లీడరు అన్నమలై గారు వచ్చిన తర్వాత అక్కడ చాలా పెద్ద మార్పు వస్తూ ఉంది. ఎందుకంటే ద్రవిడ పార్టీలకు భిన్నంగా మరి ఆ ఏ ఈ మొత్తం తమిళ ప్రజల్ని ఒక చేరవేసే విధంగా, ఒక దగ్గర తీసుకొచ్చే విధంగా పేరైతే అన్నమలై గారు కృషి చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా సక్సెస్ అవుతా ఉన్నారు. సో సక్సెస్ అవుతున్నారు, మన మనకి ఓటు బ్యాంక్ కూడా బాగా పెరిగింది. సో దా ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ ఏదైతే సూపర్ స్టార్ ఏదైతే ఆయన పార్టీ తీసుకొస్తున్న క్రమంలో డెఫినెట్ గా ఆయన ఆయన సిద్ధాంతం చూస్తున్నట్టయితే, ఆయన మాటలు చూస్తుంటే ప్రాంతం లింగం ఏ వివక్ష లేకుండా, ప్రాంతం కులం మతం ఏది లేకుండా కూడా డెఫినెట్ గా అందరికీ సమానత్వం సమానంగా మరి అభివృద్ధి కానీ సంక్షేమ దిశగా ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా అది మంచిదే, అంటే మంచి పరిణామం చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ముందుగా పార్టీలో, ఎందుకంటే ద్రవిడ పార్టీలు వారసత్వ పార్టీలు అయిపోయినాయి ఇప్పటికి. ఏఐఏడిఎంకే వదిలేస్తే డిఎంకే మాత్రం డెఫినెట్ గా వారసత్వ పార్టీ. ఎందుకంటే హిందువులని హిందూ జాతిని కించపరచుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళు పూటగడుకుంటూ మరి రోజు ఆ ఎన్నికల్లో గెలుచుకుంటూ మరి హిందూ హిందూ జాతిని ఏ విధంగా అయితే విగజారుస్తున్నారు డెఫినెట్ గా. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినా లేకపోతే వాళ్ళ పార్టీలో రాజా మాట్లాడినా మిగతా వాళ్ళు మాట్లాడినా కూడా ఎంతసేపులో డామేజ్ చేద్దాము, అది దాన్ని వాడుకొని మేము పార్టీని గెలిపించుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో, ఈ క్రమంలో విజయ్ తీసుకొచ్చే పార్టీ ఏదైతే ఉందో డెఫినెట్ గా మంచిదే. ఎందుకంటే రేపొద్దున భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో పాటుగా పనిచేస్తే రేపొద్దున డెఫినెట్ గా ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా, ద్రవిడ పార్టీలకు ఆల్టర్నేట్ శక్తిగా వచ్చే అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ లేకపోతే ఆయనకున్న ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరుందో డెఫినెట్ గా అవన్నీ కూడా రేపొద్దున మార్పు తీసుకొచ్చి తమిళ ప్రజల్లో మార్పు వస్తే మాత్రం డెఫినెట్ గా ద్రవిడ పార్టీలకు మాత్రం చుక్కలు కనబడతాయి. సో ఈ విధంగా చేస్తే మాత్రం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఒక పాజిటివ్ వేలో వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు. యా కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. యా జగదీష్ రెడ్డి గారు, అంటే నిజంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ అనగానే చాలా థాట్ స్పెక్యులేషన్, అంటే మరి బీజేపీతో కలుస్తారా లేకపోతే డిఎంకేతో కలుస్తారా లేకపోతే సొంతంగానే ఒక తమిళనాడు యొక్క జాతకాన్ని మారుస్తారా, ఇట్లాంటి పలు ప్రశ్నలు. బట్ బేసిక్గా తన బ్లాక్ బస్టర్ ఎంట్రీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడులో ఇంకో కొత్త పార్టీకి అయితే ఒక అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఏఐడిఎంకే డిఎంకే ఈ పార్టీల యొక్క పరిపాలన చూసి ఇప్పుడు వరకు జనాలు, మధ్యలో కమలాసన్ గారు వచ్చినా అది కరెక్ట్గా ఆ వచ్చిన టైం కరెక్ట్గా లేదు కాబట్టి అతను సక్సెస్ కాలేకపోయాడు. విజయ్కి వచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్, అదేవిధంగా యూత్ యంగర్ జనరేషన్లో ఆయన్నికి కొంచెం ఫాలోయింగ్ బాగుంది. తమిళిగా ఎట్రీ కలంగం అనే పార్టీ స్థాపించి ఇప్పుడు కాదు, అతనికి చాలా రోజుల నుంచి రాజకీయంగా రావాలని చెప్పి ఒక కోరిక ఉండి కొన్ని సినిమాలు కూడా తీయడం జరిగింది. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తలైవర్ అని అది అని అవన్నీ కూడా రిలీజ్ కాకుండా ఆ రోజు జయలలిత ఆపడం ఇవన్నీ చేసిందన్నమాట. చేసినప్పుడు కొంచెం అంత అప్పుడు పెద్ద రెస్పాండ్ కాలేదు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి జయలలిత ఉన్నంతకాలం రాలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏఐడిఎంకే కొంచెం వీక్ అయింది కాబట్టి ఏఐడిఎంకే చెందిన ఓట్లు ఏదన్నా మనకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఇది పొజిషన్ అనుకొని వచ్చాడు. రాజకీయంగా చెప్పాలంటే అతను చెప్పే మాటలు ఇవన్నీ సిద్ధాంతపరంగా మాట్లాడుతున్నాడు, తమిళ వాళ్ళు ఎక్కడున్నా నేను రక్షిస్తాను అని, ఈ శ్రీలంకన్ తమిళియన్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అదేవిధంగా సైన్యంలో ఉన్న తమిళియన్స్ని రక్షిస్తాను అని చెప్పి అందరినీ రక్షిస్తాను, తమిళనాడుని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాను, ఈ రకమైన శ్లోగన్తో మొదలయ్యాడు అన్నమాట. నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ పార్టీ వాళ్ళ విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక అతను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచాడు, అది పాండిచేరి స్టేట్లో గెలిచాడు 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ బ్యాక్
గెలిచాడు. అతను ఇప్పుడు రాజకీయంగా అతనికి చెప్పే అన్ని వ్యవహారాలు అది ఇది కలగజేసుకోవడం ఇది జరుగుతుంది. అంతకుముందు కూడా చాలాసార్లు ఈ అమిత్ షా గారు వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ స్టార్స్ అందరిని కలిశారు ప్రతి స్టేట్లో. ఎప్పుడు 2014లో అప్పుడు విజయ్ని కూడా అప్పుడు వాళ్ళు పిలిపించి మాట్లాడారు. ఎవరు మోడీ గారు అందరు వచ్చారు, ప్రతి స్టేట్ తిరిగారు అన్నమాట. ఓట్ బ్యాంక్ ఉన్నోళ్ళు ఎవరుంటారు వాళ్ళని ఎలా మనం మన పార్టీకి సహాయం కోరాలా అనే ఒక ఉద్దేశంతో తిరిగారు. తిరిగారు అప్పుడు అప్పుడు పోయిన వాళ్ళల్లో విజయ్ కూడా ఉన్నాడు కాబట్టి అప్పుడు జయలలిత ఉందన్నమాట, వెరీ పవర్ఫుల్గా ఉంది. అందుకోసం వచ్చేసి అప్పుడు అతను అవకాశాన్ని తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏడిఎంకి ఆటోమేటిక్గా వీక్ అయింది. ఇప్పుడు ఏడిఎంకేతో సంబంధం పెట్టుకొని ఉన్న బీజేపీ లాస్ట్ టైం పార్లమెంట్ లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో ఏదిలో ఎమ్మెల్యే ఎలక్షన్లో దాదాపు కొంచెం లీడ్లో కొంచెం 60 సీట్ల దాకా వచ్చింది. తర్వాత వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకి ఈగో ప్రాబ్లం వల్ల వాళ్ళు వచ్చి అన్నామలే ఒక పక్క ఇట్లా చిన్న చిన్న పార్టీలన్నింటినీ సేకరించి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం జరిగింది. 10.8 ఏదో పోల్ జరిగింది, ఓటు వచ్చింది. వచ్చినప్పటికీ కూడా జనాలు వచ్చి ఇప్పుడు విజయ్ యొక్క దారి ఎలాగుంటుంది అంటే అంతకుముందు అంత ద్రవిడ పార్టీల సంస్కృతి ఉంది కాబట్టి ద్రవిడము అనే దానికి విరుద్ధంగా ఉన్న పార్టీయా, అది కాక సనాతన ధర్మం గురించి మాట్లాడాడు మన స్టాలిన్ అబ్బాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. హిందూ ఓటర్స్ ఎట్లా ఉంటుంది, ఏ పార్టీకి ఆయనతో వెళ్తాడు విజయ్, ఏ పార్టీతో వెళ్తాడు అని చెప్పొస్తే నాకు తెలిసి అతను స్లోగన్ ప్రకారం నాకు తెలిసి ఇది బీజేపీ బ్యాక్గ్రౌండ్లో, ఎందుకంటే 2026లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్తో అయితే కలవలేరనమాట, కాంగ్రెస్తో ఆల్రెడీ డిఎంకే ట్రావెల్ అవుతుంది చాలా రోజుల నుంచి. కాంగ్రెస్ అయితే ఉండదేమో కానీ బీజేపీకి అయితే ఇలాంటి ఒక శక్తి కావాలా అనే ఒక ఉద్దేశం అయితే అన్నామలేకుంది అని చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.